నగరంలో ఈరోజు ఉదయం అంబేద్కర్ భవన్లో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిరి సుబ్బయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ నెల 20వ తారీఖు నెల్లూరు నగరంలోని ఏబీమ్ కాంపౌండ్ నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి ర్యాలీ విఆర్సీ సెంటర్ కూడలి వరకు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాదిగ కులస్థులు ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పద్దిపూడి వెంకట్రావు, శ్రీనివాసులు, వెంకట రమణయ్య, రఘురామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు. తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. బాధికులకి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే అన్ని రాజకీయ బాధికుల రాజకీయ చైతన్య ర్యాలీకి బాధికులు అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిస్థితి ఎత్తుకుంటే ఒకే సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పదవులు, ఎమ్మెల్యే పదవులు, నామినేట్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తూ బాధికులను అట్టేట మోస్తూ ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా. గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా బాధికులను అట్టేట ముస్తూ ఉన్నాయి. అదేవిధంగా జస్టిస్ పునయ్ కమిషన్ ఏర్పాటు అయిన కాడి నుంచి కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఒకే సామాజిక వర్గానికి ఇస్తూ ఈరోజు బాధికులను అట్టేట ముస్తూ ఉన్నాయి. ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని కూడా బాధికులకు ఇవ్వాలి. అదే బాధికులు కూడా నెల్లూరు జిల్లాలో బాధికులకు రాజకీయ ప్రాధాన్యత లేదు కాబట్టి, నెల్లూరు జిల్లాలో బాధికులకు రాజకీయ ప్రాధాన్యత లేని జిల్లా కాబట్టి అక్కడ ఆ పదవిని నెల్లూరు జిల్లాలో బాధికులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు రేపు జరగబోయే 20వ తేదీ ర్యాలీలో బాధికులు అధిక సంఖ్యలో పాల్గొని బాధికులు నెల్లూరు జిల్లాలో శాసించే విధంగా, రాజకీయ పార్టీని శాసించే విధంగా కూడా బాధికులందరూ ఒక ఏకతాటిపైకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కూడా మేము జిల్లా మొత్తం కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ ఈరోజు బాధికులను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి బాధికులు ఒక మహాశక్తిగా ఏర్పాటు చేసి బాధికుల సత్తా ఏదో కూడా మేము చూపించడానికి ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో బాధికులు ఏదన్నా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే ఎక్కడా కూడా బాబు జగజ్జీవన్ రావు భవనం కోసం ఈ సమస్యలో మరి ఇంకా మేము బయటకు రాలేకున్నాము. దీనికి అంతటగా కారణం ఏంటంటే కృషి చేస్తూ మరి ప్రజల్లోకి తీసుకెళ్తూ సమస్యని రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకెళ్తూ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ సమస్యల్లో మరి నా వంతు నేను కూడా సహాయపడుతున్నాను. ఈ విషయంలో నేను ప్రత్యేకంగా మరి మీడియా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మా సమస్యలని పబ్లిక్లకు తీసుకెళ్లటంలో కానీ, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లటంలో కానీ మరి మీడియా వారు ఎంతో మాకు సహాయపడుతున్నారని తెలియజేస్తూ మొదటగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఏ పక్షాన్ని, ఏ రాజకీయ నాయకుల్ని మేము నిందించడం లేదు. ఎందుకంటే వాళ్ళ సహాయాన్ని కోరే వాళ్ళమే కానీ వారిని నిందించలేదు. మరి ఈ సమయంలో మీకు తెలియజేసేది ఏంటంటే మా పబ్లిక్గా ప్రభుత్వం విషయంలో మరి అన్ని వర్గాల వారికి ఒక అభిమానం ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభినందనీయమని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ నియోజకవర్గంలో కూడా మరి సంక్షేమ పథకాలని విస్తరింపజేయడానికి, అమలు చేయడానికి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు, అది అభినందనీయము. అలాగే మరి అలాగే మరి దివంగత నేత వైఎస్ గౌరవనీయులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలలో మరి జలయజ్ఞం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనేక జలయజ్ఞాల్లో అనేక ప్రాజెక్టులు వారి యొక్క ఏంటంటే సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 20వ తేదీ ఆగస్టు 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏబీఎం కాంపౌండ్ నుంచి విఆర్సీ దాకా పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ కూడా బాధికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే బాధికుల యొక్క ఐక్యత వర్ధిల్లాలనే అనే నినాదం మీద మేము ర్యాలీ పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వాలు నామినేట్ పోస్టుల్లో కూడా బాధికులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ర్యాలీ జరుపుతున్నాం. కావున అందరూ కూడా బాధికులు అందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.